అక్కడ చూస్తున్నాం బండి సంజయ్ అరెస్ట్ సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే వస్తుంది. ఎటు తీసుకెళ్తున్నారు, ఏంది బండి సంజయ్ నెక్స్ట్ స్టెప్, అంటే ఎటు పక్క తీసుకెళ్తున్నారు? ఇప్పుడే మనం చూస్తాం వరంగల్ వైపు వెళ్తుంది కాన్వే అనేది. సో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు సిద్ధంగా ఉన్నారు. వేణు, డీటెయిల్స్ ఏంటి? బండి సంజయ్ ఏదైతే నిన్న 10th పేపర్ హిందీ పేపర్ లీకేజ్ ఘటన లోపల ముందస్తుగా ప్రివెంటివ్ కస్టడీ తీసుకుంటామని చెప్పిన పోలీసులు ఆ యొక్క కేసు లోపల బండి సంజయ్ని కూడా కీలక సూత్రధారిగా ఆ పలు సెక్షన్ అయితే నమోదు చేసినట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇక మరోవైపు భువనగిరి లోపల ఇద్దరు మేజిస్ట్రేట్లు కూడా సెలవులు ఉండటంతో వరామకొండకు తీసుకొచ్చి హనుమకొండ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం జనగామ దాటి కెమర్తి వద్ద చేరుకోగానే భారీగా బీజేపీ శ్రేణులు అయితే ఆయన కాన్వేని అడ్డుకున్నారు. పూర్తిగా బండి సంజయ్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పాలి, ఏం కారణం చెప్పకుండా ఎందుకు తీసుకెళ్తున్నారు, తను చంపుతారా అంటూ కూడా పూర్తిగా బీజేపీ శ్రేణులు తీవ్ర ఆందోళన చేయడంతో కూడా పోలీసులు అందరినీ వాళ్ళని బలవంతంగా లాగి పడేసి కెమర్తి నుంచి మయా పార్వతుల ద్వారా మరి ఖమ్మం వెళ్లే ఇటువంటి రహదారిపై కూడా పోలీసులు అయితే బండి సంజయ్ ప్రస్తుతం ప్రదర్శించారు. మొత్తానికి బండి సంజయ్ అసలు వరంగల్ తీసుకెళ్తారా లేక ఖమ్మంకు తీసుకెళ్తారా ప్రస్తుతం అయితే క్లారిటీ వచ్చేది. మరోవైపు బండి సంజయ్ పై ఏ సెక్షన్ లో కింద కేసు నమోదు చేశారు, ఇప్పటికే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో నిన్న పేపర్ లీకేజ్ సంబంధించి గత కొద్ది రోజులుగా లీకేజ్ ఘటనలకు కీలక సూత్రధారులుగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. తన ఆధ్వర్యం లోపలనే లీకేజ్ జరుగుతున్నాయి. ఒకవైపు ఆ తాండూరులో జరిగిన పేపర్ లీకేజ్ లోపల బీజేపీకి సంబంధించిన అనుబంధ సంఘమైన ఉపాధ్యాయులు అయితే ఆ పేపర్ లీకేజ్ చేశారు. ఇక నిన్న హిందీ పేపర్ కూడా కమలాపురం ఏదైతే ఈటెల రాజేందర్ కాన్స్టిట్యూన్స్ కమలాపురం నుంచి కూడా ఆ పేపర్ లీకేజ్ కి సంబంధించి ఏబీపీ క్రియాశీల కార్యకర్త పేపర్ లీకేజ్ చేశారు. అంటే దీని వెనుక కుట్రకోణం ఉందంటూ కూడా పూర్తి ఎమ్మెల్యేలు అయితే చెప్తున్న నేపథ్యం లోపల కుట్ర రాజద్రోహం కేసు నమోదు చేయాలంటూ చెప్పిన నేపథ్యం లోపల ఆ యొక్క ఇచ్చినటువంటి రిమాండ్ డైరీలో కూడా బండి సంజయ్ పేరును కూడా చేర్చినట్లు కూడా అయితే సమాచారం. దీనిపై ఇప్పటి వరకు కూడా అధికారులు పోలీసు అధికారులు అయితే ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు బండి సంజయ్ని వరంగల్ కు తరలిస్తున్నారనేటువంటి ముందస్తు సమాచారం వచ్చిన నేపథ్యం ఇక్కడ బీజేపీ శ్రేణులు అటు ఏబీపీ కార్యకర్తలు ఆందోళన దిగే ఆ నేపథ్యం లోపల కూడా పూర్తిగా బీజేపీ నేతలు అరెస్ట్ చేశారు. మరికొంతమంది యువ నాయకులను కూడా పోలీస్ స్టేషన్ సర్వించారు. ఇక ఆందోళన దిగుతారనుకుంటున్నటువంటి బీజేపీ శ్రేణులు కూడా పూర్తి ఎక్కడికక్కడ అరెస్ట్లు అయితే చేశారు. మొత్తంగా ఆ గుమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. మొత్తానికి ఒక ఎమర్జెన్సీ తప్పిస్తున్నట్టు కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. దీనిపై ఒక క్లారిటీ అయితే అధికారులు కానీ ప్రభుత్వం కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీని నేపథ్యం లోపల కూడా బండి సంఘ ఏదో చేస్తారంటూ కూడా ఏదో చేయడానికే తన ఏదో చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు బీజేపీ చెప్తున్నారు. ఇక ఈ పేపర్ లీకేజ్ ఘటనలు కావాలనే ఆ బీజేపీకి రుద్దుతున్నారు. అనుచరులు ఫోన్ చేసినప్పటికీ దాదాపు 100 మందికి పైగా ఫోన్లు చేస్తుంటే మిగతా వారిపై ఎందుకు కేసులు చేయలేదంటూ కూడా బీజేపీ శ్రేణులు అయితే పరిశీలిస్తున్నారు. మొత్తానికి బండి సంజయ్ వ్యవహారం విధంగా వరంగల్ తీసుకొస్తారు ఇక ఖమ్మం తీసుకెళ్తారా. ఈ రోజున అసలు తన ఏ సెక్షన్ తనపై కేసు నమోదు చేయడం జరిగింది, దీనిపై పోలీసులు ఏం చేయబోతారని ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తారు. ప్రస్తుతానికి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయితే హైలైట్ ప్రకటించారు. బండి సంజయ్ని కొద్దిసేపటి అయితే తీసుకు ఇటువంటి వరంగల్ కు వస్తారా లేదా ఖమ్మం తీసుకెళ్తారు క్లారిటీ అయితే కొద్దిసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆచా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఏవైనా మనం చూస్తున్నా అటు బీజేపీ స్క్రీన్ లో కూడా చూస్తున్నాం ప్రొద్దు నుంచి ఎప్పుడైతే నైట్ బండి సంజయ్ని అరెస్ట్ చేశారో అటు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అసలు 12 గంటలకు వచ్చి అరెస్ట్ చేయడం ఏంటి, ఆయనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంది, వాళ్ళ మిసెస్ కూడా స్పందించిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీసులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కిషన్ రెడ్డి కూడా డీజీపీ కాల్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి అడిగినట్టుగా కూడా తెలుస్తోంది. అటు ఈటెల్ని అరెస్ట్ చేశారు, రఘునందన్ అరెస్ట్ చేశారు, ఒక్కొక్కరిని అరెస్టులు పరం అయితే కొనసాగుతోంది. వెర్షన్ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? బీజేపీ పెద్దలు ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? ఇప్పటికే ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆ డీజీపీకి ఫోన్ చేసినప్పుడు కూడా ఆయన దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. బండి సంజయ్ అరెస్ట్ పై కూడా ఏ కారణాలతో అరెస్ట్ చేశారు, తనపై ఎటువంటి ఆరోపణలు ఉన్నాయనే దానిపై కూడా ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో కూడా బండి సంజయ్ అరెస్ట్ పై కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. నిజానికి పేపర్ లో లీకేజ్ కి సంబంధించి సంబంధం లేని వ్యక్తిని ఎందుకు అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ చేశారు? దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్లి జిల్లా లోపల బీజేపీ నాయకులను అయితే అరెస్ట్ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగించడానికి కారణం ఏంటి, మూర్తిగా ఆ టీఎస్పీఎస్ లీకేజ్ వ్యవహారాన్ని పక్కదో పట్టించడానికే ప్రభుత్వం కావాలని బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తుంది. ఈ యొక్క పేపర్ లీకేజ్ సంబంధించి లీకేజీ కాదు అంటూ నిన్న వరంగల్ సిపి కూడా చెప్పారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా పూర్తిగా లీకేజీ కాదు, పరీక్ష మొదలైన తర్వాతే పేపర్ బయటకు వచ్చిందని వారే స్వయంగా చెప్పారు. అయితే ఆ తర్వాత లీకేజీ కుట్ర అంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త గానం ఎత్తుకోవడం ఎంత కూడా పలు అనుమానాలు అయితే సాధిస్తుంది. దీన్ని బీజేపీ శ్రేణులు కూడా పూర్తిగా అటు టీఎస్పీఎస్ అంశాన్ని అటు బీఆర్ఎస్ పై ఉన్నటువంటి
ఈ ప్రజల లోపల ఉన్నటువంటి వ్యతిరేక భావాన్ని కూడగొట్టుకోవడానికి దీన్ని మొత్తం బీజేపీకి ఈ యొక్క పేపర్ లీకేజ్ అంశాలను ఆపాదించి ఆ తను ఆ మంత్రి బాగుపడాలని చూస్తున్నట్టు కూడా బీజేపీ చెప్తారు. మొత్తానికి ఈ ప్రస్తుతానికి కూడా అటు కేసీఆర్ ప్రభు రాష్ట్రపతి దుష్ప్రమం తగలపెట్టడం కూడా అటు అన్ని జిల్లా కేంద్రాల లోపల అటు బీజేపీ శ్రేణులకు ప్రయత్నిస్తుంది. మరోవైపు ఈ అంశంలో కూడా అటు కాంగ్రెస్ శ్రేణులను కూడా ఆరోపిస్తున్నారు. బల్మూరి వెంకట అరెస్టును నిరసిస్తూ కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా రోడ్డుపైకి వస్తున్నారు. మొత్తానికి ఒక హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. మొత్తం ఎమర్జెన్సీ తలపించే విధంగా రాష్ట్రంలో పాలన నడుస్తున్నటువంటి ప్రతిపక్షాలు అయితే దుమ్మెత్తి పోస్తున్నాయి. మొత్తానికి ఈ యొక్క ఈ అంశం లోపల బండి సంజయ్ మీద ఎటువంటి కేసులు నమోదాయి, ఏ సెక్షన్ల మీద కేసులు నమోదాయి అనే విషయం తెలిస్తేనే తప్ప దీనిపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. దీనిపై హైకోర్టు కూడా వెళ్ళాలని లీగల్ టీమ్ ప్రయత్నించిన పరిస్థితి. బీజేపీ నాయకుల వెర్షన్ ఒక విధంగా కనిపిస్తా ఉంది, బీఆర్ఎస్ నాయకుల యొక్క వెర్షన్ ఒక విధంగా కనిపిస్తోంది. నిందితులు తెలుస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు బండి సంజయ్. ఈ లీకేజ్ కేసులో బండి సంజయ్ హస్తం ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నా. అదే విధంగా మరొక వెర్షన్ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకుల వెర్షన్ కూడా వేరే విధంగా కనిపిస్తూ ఉంది. సో ఏ విధంగా చూడొచ్చు సంతోష్, అంటే లీకేజ్ వ్యవహారం తెలియదు, అందరితో పాటు ఈయనకి పంపించారు, దాంట్లో ఏ విధంగా ఉంది? టూ అవర్స్ తర్వాత బయటకు వస్తే దాంట్లో బండి సంజయ్ హస్తం ఏ విధంగా ఉంటుంది అనేది బీజేపీ వెర్షన్ కనిపిస్తూ ఉంది. ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి. రైట్ ఆశా, నిన్న పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ఏదైతే 4 గంటల సమయం లోపల ఆ పేపర్ మాల్ ప్రాక్టీస్ అనే పేరుతో కూడా వాళ్ళైతే కేసును అయితే నమోదు చేసి సుమోటోగా మీడియా ఖాతాను సుమోటోగా తీసుకుని అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ క్రమం లోపల ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ కింద సెక్షన్ 5 కింద అయితే కేసు నమోదు చేస్తారు. అందులో భాగంగా ఏ ఎగ్జామ్ సెంటర్లు అయితే అక్కడ విధులు నిర్వహించి ఇన్విజిలేటర్లు ఎగ్జామినేషన్ సంబంధించి విధుల్లో ఉన్నవారు ఎవరైనా పేపర్ బయటికి వెనక తీసుకేస్తే మాత్రం దానికి సంబంధించి సెక్షన్ 5 అయితే వాళ్ళకి అప్లై కావడం జరుగుతుంది. అయితే ఈ క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి బలవంత ఆ సెంటర్ లోకి వెళ్లి ఫోటో తీసి బయటికి షేర్ చేసిన వారిపైన కేసులు నమోదు చేస్తామంటూ కూడా భావించారు. అయితే ఆ 8 సాయంత్రం 7 గంటల తర్వాత కూడా అటు పేపర్ను 4 ద్వారా చేతులు మారిన తర్వాత ఒక 5వ వ్యక్తి ఒక మాజీ రిపోర్టర్కి వచ్చింది. తను ఆ జీతం లోపల ఒక మీడియాలో పనిచేసి ప్రస్తుతానికైతే ఏబీపీ లో పనిచేస్తున్నా. అయితే ఈ ఏబీపీ కార్యకర్త వద్దకు ఒక 4 దగ్గర నుంచి 5వ వ్యక్తిగా తనకు షేర్ కావడం జరిగింది. అక్కడ నుంచి పర్సనల్ గా బీజేపీ నేతలకు దాంతో పాటు మళ్ళీ సంజయ్ కూడా ఆయన పర్సనల్ గా ఫార్వర్డ్ చేయడంతో కూడా పూర్తిగా పోలీసులు ఈ యొక్క మొత్తం కేసును కూడా అక్కడనే పక్కదారి పట్టించడం జరిగింది. మొత్తంగా బీజేపీ కారణంగా ఇది జరిగిందంటూ కూడా ఆ కొత్తగా ఎత్తుకొని పూర్తిగా రిమాండ్ రిపోర్ట్ ను కూడా మరొకసారి పనిచేసి మళ్ళీ కొత్త రిమాండ్ రిపోర్ట్ అయితే తయారు చేస్తారు. ఇక్కడే కొన్ని ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే 144 సెక్టర్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ లోపల 144 సెక్టర్ ల్యాండ్ ఆర్డర్ పోలీసుల చేతిలో ఉంటుంది. వారు ఉన్నప్పటికీ కూడా అక్కడ పేపర్ అక్కడ నుంచి లీక్ అయితే మాత్రం ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉంటుంది. అట్లాంటప్పుడు ఇది ఎందుకు బండి సంజయ్కి ఆపాదిస్తున్నారంటూ కూడా అటు బీజేపీ చెప్తున్నాయి. మరోవైపు ఈ కేసు లోపల కూడా అప్పటికే ఆ మిగతా ఒక మైనర్లు ఎవరైతే ఒక ఎగ్జామ్ సెంటర్ కు వెళ్ళి ఆ పేపర్ అయితే ఫోటో తీసి వాట్సాప్ లో షేర్ చేస్తారు వాళ్ళంతా మైనర్లు అయితే ఉన్నారు. వారిని కూడా మేము పక్కన పెడుతున్నాం. వారికి ఎవరెవరు ఉన్నారో వారిని కూడా వారి తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించారు. మరోవైపు 2019-20 ఎస్ఎస్సీ గ్రూప్ అంటే ఒక గ్రూప్ లో కూడా శివ అనే వ్యక్తి యొక్క వాట్సాప్ ఆ పేపర్ అయితే షేర్ చేయడం జరిగింది. ఆ చెందినటువంటి గ్రూప్ అడ్మిన్లను కూడా పోలీస్ స్టేషన్ లో పిలిచి విరుస్తారు. మొత్తానికి వీరందరినీ ఎందుకు పిలుస్తున్నారు, అసలు ఏ కారణం చేత వీళ్ళని పిలుస్తున్నారు, వీరితో ఏ చెప్పించబోతున్నారు అని మాత్రం కొంత ఒక ఉత్కంఠ కలుగుతుంది. మరోవైపు ఇదే క్రమంలో కూడా బండి సంజయ్ని అరెస్ట్ చేయడం కూడా ఈ యొక్క వీరి ద్వారా బండి సంజయ్ పాత్ర చెప్పించే ప్రయత్నం చేస్తున్నారా, బీజేపీ నాయకులకు దీన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అటు బీజేపీ సేవలు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటన లోపల మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, అక్కడ ల్యాండ్ ఆర్డర్ వైఫల్యం ఉంది, 144 వెళ్ళినప్పటికీ కూడా పేపర్ బయటకు రావడం అనేది పూర్తి అక్కడ అధికారుల వైఫల్యం. అయితే ఇప్పటికి కూడా అక్కడ ఇన్విజిలేటర్ కావచ్చు, అక్కడ సూపరింటెండెంట్ చీఫ్ సూపరింటెండెంట్ ఎవరిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అటు బండి సంజయ్ పాత్ర ఉందంటూ కొత్త రాగం అయితే ఎత్తుకోవడం కూడా పలు అనుమానాలతో భావిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఫీల్ లెవెల్ లోపల పూర్తిగా అక్కడ పేపర్ లీకేజ్ కావడానికి కారణం అక్కడ ఆ పోలీసు ఇన్విజిలేటర్లు తప్పిదం కనిపిస్తుంది. అయితే వారిపై మొదట చర్యలు తీసుకోవాల్సింది పోయి బండి సంజయ్ పేరును బయటకు తీసుకురావడం, బండి సంజయ్ని అక్రమంగా అరెస్ట్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు అరెస్ట్ చేస్తూ ఈ యొక్క లీకేజ్ కుట్ర ఉందని చెప్పి బీజేపీ బండి సంజయ్కి అనర్హత వేటు వేయాలంటూ కూడా మాట్లాడడానికి మాత్రం ఒక ఈ యొక్క కేసును తప్పుతో పట్టిస్తూ పూర్తిగా బీజేపీని కాబట్టి చేయడంలో భాగంగానే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నట్టు కూడా పలువురు మేధావుల నుంచి కూడా అయితే విమర్శ అయితే వెళ్ళిపోతున్నాయి. మొత్తానికి దీనిపై బండి సంజయ్ని కోర్టులో హాజరుపరిస్తే తనకు రిమాండ్ రిపోర్ట్ లో అసలు ఏముందనే దానికి తెలిస్తేనే మాత్రం పూర్తి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆశా రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ వేణు. ఇదే మీ రాజ్యం.
చెప్పండి.